రమణ దీక్షితులు తిరుమలలో ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ఈయన అక్కడికి సంబంధించి గుప్త నిధుల కోసం, అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు ఎట్లట్లా మాట్లాడారు మొన్న రీసెంట్గా. అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద పింక్ డైమండ్కి సంబంధించి అంత చేశాడు అంత చేశాడు, ఇప్పుడు ఆయన్ని ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తన వాళ్ళైనా పరావాళ్ళైనా ఎవరైనా అవ్వచ్చు, అంతకుముందు ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడాలని తీసేస్తారా వీళ్ళు? నేననేది రమణ దీక్షల్ని క్షమించాల్సిన అవసరమే లేదు. ఒక దైవ పూజలో ఉండి అతను నోటితో అబద్ధాలు చెప్పాడు ఒక ముఖ్యమంత్రిని గద్దె దింపడం కోసం. అంటే బ్రహ్మం గారు చెప్పారు, కళలోన కళ్ళ గురువు కళ్ళ గురువులు పుట్టేరయ్యా అని. అంటే వేషం కట్టినంత మాత్రాన గురువు కాడు, దైవ సన్నిధిలో ఉన్నంత మాత్రాన దోపిడీ చేయకుండా ఉండటానికి ఏం వీలు లేదు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, సుబ్రహ్మణ్యం గారు అన్య మతస్థులు ఉండకూడదు అన్న నాటికి ఎత్తి ఎత్తి పోతల పథకం కంటే ఎత్తిండు సిఎస్ సుబ్రహ్మణ్యం. ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ కదా, ఆయన ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎల్వి సుబ్రహ్మణ్యం ఎందుకు తీసేశాడు? తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మతస్థులు ఉండకూడదు ఆ రిపోర్ట్ కోసం పెట్టినందుకు, ఏ ఆయన చెప్పిన మాటల్లో ఎత్తరాయని పై కన్నాడు ఎత్తేశాడు, అయిపోయిందా లేదు? ఆయన ఇప్పుడు కూడా నేను రెండు మూడు సార్లు మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడు కూడా వద్దులేండి రాధాకృష్ణ గారు, ఈ ఈ నేను వీటి గురించి మాట్లాడాను, ఒక ఇంటర్వ్యూ చేద్దాం వీటి గురించి మాట్లాడదాం అంటే ఎందుకు లేనిపోయిందండి అన్నట్టుగా ఆయన తిరస్కరించారు. తిరస్కరించేది ఏంది, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కరువే ఉంది. ఇప్పుడు వాళ్ళు పిరికితనంతో ఎన్ని రోజులు బతుకుతారా బాబు? నిజాలు చెప్పండి రా బాబు. నేను అనేది అదే జేడి లక్ష్మీనారాయణ, ఈ ఎల్వి సుబ్రహ్మణ్యము, తర్వాత జయప్రకాశ్ నారాయణ, అపర మేధావి జయప్రకాశ్ నారాయణ, నిజాలు మాట్లాడంటారు భయం ఎందుకు? స్వయం పోషకులు కదా, పోతే పోతేరా, ఎవడో ఒకటి ఏదో ఒక రోజు పోయేది ప్రాణం. నిజాలు నిర్భయంగా చెప్పండి, మీకు చట్టాల పట్ల ప్రభుత్వాల పట్ల అన్ని విషయాలు తెలుసు, మాట్లాడకపోవటం కూడా నేరమే. కాబట్టి రమణ దీక్షితులు అనేవాడు దేవుడికి ద్రోహం చేసినటువంటి వాడు. ఓకే, కాబట్టి రమణ దీక్షల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకన్ని నిజాలు తెలిసినప్పుడు హైకోర్టు ఉందండి, ఒక లెటర్ రాయి చిన్నంగా, నువ్వు చూసింది నువ్వు విన్నది నీకు తెలిసింది నీకు తెలిసింది సార్, పవిత్రమైనటువంటి కలియుగ దేవస్థానమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇది జరుగుతుంది, నేను ఒక ప్రధాన అర్చకుడుగా నీకు నేను ఈ కంప్లైంట్ ఇస్తానని ఒక ఉత్తరవు రాయరాబాయ్ చూస్తాను. ఎందుకు ఒట్టి మాటలు గట్టి పెట్టబోయి గట్టి మేలు తలపెట్టబోయి అన్నాడు గురుజాడు అప్పారావు. ఈ ఒట్టి మాటలు గాలి మాటలు ఎందుకు? గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కొట్టేసిండని చెప్పినవా లేదా? చెప్పాడు. చెప్పేవా లేదా? నీవు చెప్పిన పాపానికి ఆ పాపాన్ని మూట కట్టుకున్నవా లేదా? అంటే నీ మాటలకి ఇంకేముంటుంది? అక్కడ పింక్ డైమండ్ లేదు, పాడు లేదని విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడిపోయా. అందువల్ల ఏంటంటే, తిరుమల దేవస్థానం అనేది ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దేవుని చూడటానికి డబ్బులు వసూలు చేసుకునేది, ఇది ఎక్కడ రాజనీతి? దేవుని చూడటానికి డబ్బులు, టికెట్ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 250 రూపాయలు, 5000, 10000, 10000. ఆయన ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతుంది, బయటకు వచ్చింది వీడియో, ఎంత 5000, ఇంకో 10000 పెంచండి అట్లా. అసలు నేననేది అది కాదు బ్రదర్, భగవంతుడికి ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి. నువ్వు ధరల పట్టికేసేది అష్టోత్తవాలకింత తోమాలకింత ఈఐపీ సేవలు, భగవంతుడు సర్వాంతర్యామి, అందరినీ సమదృష్టితో చూసేవాడు భగవంతుడు. కానీ డబ్బులు వసూలు చేసేదేనా దేవుడిని చూడాలంటేనా? మంత్రాలు చదవాలంటే డబ్బులు వసూలు చేసేది? హిందూ ధర్మానికి పట్టిన దరిద్రమే ఇది. అన్ని గుడుల్లో ఉండి ఎత్తేయాలా, అన్ని గుడుల్లో సేవలు ఎత్తేయాలా? నడిపించుకునే నడిపించుకుంటారా భయ్? మీ రాజకీయ నాయకులకి ఏం పని రా స్వామి గుడుల్లోను? గుడులన్నీ కూడా హిందువులకు ఇచ్చేసేయాలా? హిందువుల గుడులు హిందువులకు ఇచ్చేయాలా? మీ రాజకీయ నాయకులకి ఏం పని అంట గుడుల్లో? మీరు చేయాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి, ఏం పని గుడుల్లో వీళ్ళకి? అంటే సంపద ఉంది కాబట్టి నాకే ఇచ్చు. అందువల్ల ఏంటంటే, భగవంతుడు సొమ్ము తిన్నోడట్టు బాగుపడ్డ చరిత్రే లేదు. ఈ దోపిడీ దొంగలకి అడ్డాగా మారిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానం కదా అన్ని అట్టబడి సచ్చినాయి, దేవాలయ భూములు, దేవాలయాల ఆస్తులు. అదే మసీదులు ఎందుకు తీసుకోరా? చర్చిలు ఎందుకు తీసుకోరా? ఏ మీ చుట్టాలనే మీ ఓటు బ్యాంక్ అనే, అంటే హిందువులు దేవాలయాలు ఇవ్వబడతాయా నాకటానికే? ఎందుకు తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద బిగ్ బిజినెస్. ఆయిల్ కావాలా,
ఏం ఆయిల్? దీపకాంతలు ఎరగడం, నువ్వులు నూనె కావాలి, నువ్వుల నూనె. తర్వాత మీకు నెయ్యి కావాలన్నా, ఆవు నెయ్యి కావాలన్నా, లడ్డు తయారు చేసాడు, శనగపప్పు కావాలన్నా, బెల్లం కావాలన్నా, ఇస్తరాకులు కావాలన్నా, రైస్ కావాలన్నా, కందిపప్పు కావాలన్నా, మసాలా దినుసులు కావాలన్నా, ఈ కాంట్రాక్ట్ ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకో. అసలు ఒక్కరోజుకే కొన్ని వేల కోట్లు ఉంటుంది. అది ఆడ దోపిడీ చేయొచ్చు, దోపిడీ చేయొచ్చు. తర్వాత నేను ఒక మాట చేస్తా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఛానల్ ఉంటది, టీటీడీ ఛానల్, ఎస్పీబీసీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఏమైంది పోయి దాని బతుకు? ఎందుకు ఆ భక్తి ఛానల్ ప్రజల్లోకి భక్తి భక్తి ఉద్యమాన్ని ఎందుకు చేయటం లేదు? దానికి నిధులు ఎందుకు లేవు? కానీ మన సాక్షి ఛానల్కి పుష్కలంగా ఉంటాయి నిధులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఉండవు. అసలు నేను ఒక మాట్లాడతాను, జెరూసలేం పోతారు, నువ్వు డబ్బులు ఇచ్చేది ఏంటి? వాళ్ళ దేవుడి కాడికి వాళ్ళు పోతారు, అదే వెంకటేశ్వర స్వామి కాడికి పోయే వాళ్ళకి డబ్బులు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం పోవాలా? ఈ మనండి ముఖ్యమంత్రులు డబ్బులు హిందువులకి, వాళ్ళకి అక్కడికి పోతారు ఏది? హజ్ యాత్రకి వాళ్ళకి డబ్బులు, ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇస్తుంది వాళ్ళకి? అంటే ఇప్పుడు భారతదేశంలో విభిన్న అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి, అన్ని దేవాలయాలు ఉండే, హిందువులకు పడింటారు పై డబ్బులు, లేదంటే స్పెషల్ ట్రైన్లు పెట్టండి, ఉచిత ట్రైన్లు పెట్టండి, ఉచిత ఫ్లైట్లు పెట్టండి. అంటే ఆడొక నీతి, ఏడొక నీతి, ఓట్ల కోసం, ఓట్ల కోసం. కాబట్టి దేవాలయాలన్నీ కూడా రాజకీయ కేంద్రాలుగా పరిడివిల్లవుతుంది. అందువల్ల ఏంటంటే ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలి, అంతకు తప్ప ఇంక ఎవడు ఏం చేసేది లేదు. మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ఇప్పుడు యోగి ఉన్నాడు, ఎక్కిండు, అతనికి పిల్ల పిస పోస. సన్యాసులు ముఖ్యమంత్రులు అవ్వాలా? సంసారులు ఊడు ముఖ్యమంత్రులుగా ఉండకూడదు, దేశ ప్రధానులుగా ఉండకూడదు, అప్పుడే తొక్కదేస్తారు దౌడైనా కానీ. ఎవరైతే పిల్లం పిల్లలు ఉన్నోళ్ళల్లా స్వార్థ పొరులే సన్యాసులు, వాళ్ళైతే దేశం పట్ల ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ధనం మీద ఆశ ఉండదు కదా, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, దేశమే. అంతే కదా, ఇప్పుడన్నా ఢిల్లీ బంగారు చూశారు నవీన్ పట్నాయక్ దేశంలో నెంబర్ వన్, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా రాలా, నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. ఇండియా టుడే దానికి సంబంధించిన, ఎందుకు అతను ప్రేమిస్తున్నారు? అతను ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజలతో ఉంటాడు, రూపాయి కరప్షన్ చేయడు. ఈ కన్వర్షన్ కరప్షన్ ముఖ్యమంత్రులు పెట్టుకొని దేశం ఎటువైపు పోతుంది? కాబట్టి ఏంటంటే నవీన్ పట్నాయక్ ఎప్పుడు ఢిల్లీ బంగా చూసారా? ఏ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి మినిస్టర్ పోయి చేసుకోరావాలి పనులు, ప్రతిదానికి ముఖ్యమంత్రిని పీకటానికి మిగతా మంత్రులు ఉండేదే, మంత్రులు పక్కన పెట్టేసి ముఖ్యమంత్రిని ఒక్కడే ఉంటే పోవాలా కేబినెట్లా? ప్రెసిడెంట్ రూల్ తెస్తే సరిపోద్ది కదా, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. ఇంకా మంత్రి మండలి ఎందుక? ఇప్పుడు ఆర్థిక శాఖ ఉంది, ఆర్థిక మినిస్టర్ పోవాలా? ఇరిగేషన్ మినిస్టర్ ఉండడు, ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ మినిస్టర్ పోవాలా? తర్వాత నీకు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ పోవాలా? వైద్య ఆరోగ్యానికి వైద్య ఆరోగ్య మినిస్టర్ పోవాలా? సంక్షేమ మినిస్టర్ ఉంటే సంక్షేమ మినిస్టర్ పోవాలా? ఈ పేగటానికి మంత్రులు కాదు ఎందుకు ఉన్నదే? సమాన పవర్స్ ఉంటాయి కేబినెట్లో. ముఖ్యమంత్రే ఎందుకు పోవాలి ప్రతిసారి? మంత్రులు ఎందుకు పోరు? పోయినారా తెలంగాణలో మంత్రులు ఎప్పుడన్నా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక్క మంత్రి అన్న పోయిండే ఢిల్లీ. ఎవరు చెప్తారు ఈ కబుర్లన్నీ? ముఖ్యమంత్రి ఏమో రాజులాగా ఫీల్ అవ్వడం, రాజ్యాంగం చదువుకోరు, మంత్రి మండలి విధి విధానాలు చదువుకోరు, ముఖ్యమంత్రి పోతే నేనా? నేను నవీన్ పట్నాయక్ పోవటం లేదే, పినరాయి విజయ్ పోవటం లేదు ఢిల్లీ, డిఎంకే స్టాలిన్ పోవటం లేదు. వాళ్ళ మంత్రులే పోయి పనిచేసుకుంటారు, వాళ్ళ ఎంపీలే పోయి ఎంపీలే ఎందుకు గట్టి పోయటానికే ఉండేదే, ఎంపీలు పోయి పనిచేయటానికి కదా ప్రజల పక్షాన నాడు ఉండేదే. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వ్యవస్థని కుష్టి రోగం పట్టుంది, గజ్జి బాగా పట్టుంది, మత గజ్జ కుల గజ్జ ఈ దురద బాగా గోక్కుండే వాళ్ళు ఉండరు. కాబట్టి చాలా చేయాల్సిన పనులు ఉండే, జర్నలిస్టులు సాయం చేయాలి, ఎనలిస్టులు సాయం చేయాలి, మేధావులు అందరూ కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకొని ఏమి కాదు ఇలా రౌడీయజానికి ఊరు భయపడ్డు, పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు, నిజం పక్కన నిలబడండి, నిర్భయంగా మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మధు రెడ్డి గారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ విశ్లేషణ అందించినందుకు నమస్కారం సార్. నమస్కారం.